ఆస్థాన విద్వాంసులు ఆయన పాట పాడాయని ఉండేవారు. ఆయన్ని పిలిచి పరమాచార్య స్వామి గారు అన్నారు, ఇదొక అద్భుతమైనటువంటి తాండవ స్తోత్రం అనేది ఒక స్తోత్రాన్ని ఇచ్చి మీకేమీ అక్కర్లేదు, ఆ స్తోత్రం చదువుతూ ఉంటారు, దాని శబ్దం అంత గొప్పగా ఉంటుంది. నేను అడుసు తొక్కుతున్నాను అనుకుని, పేడ తొక్కుతున్నాను అనుకుని నువ్వు కాళ్ళు ఇలా పెట్టి ఇలా అంటూ ఉండు అని ఆ స్తోత్రం ఒకళ్ళతో పాడిస్తూ కాళ్ళు కదపమన్నారు. ఆ స్తోత్రానికి రమించిపోయిన ఆయన ఆయనకి తెలియకుండా నాట్యం చూశారు. అటువంటి మహాపురుషుడు బ్రహ్మాచారిత్వం అంటే ఇప్పటికే చంద్రగిరీంద్ర సరస్వతి స్వామి గారు వాయిస్తుంటారు ఆ వీణ, చిన్న వీణ పట్టుకుని చంద్రమోగీశ్వరుడి దగ్గర వాయిస్తూ నాదోపాసన చూసేవారు బ్రహ్మాచార్య స్వామి. ఇప్పటికీ ఉంది ఆ వీణ, చంద్రగిరీంద్ర సరస్వతి స్వామి గారు వాయిస్తుంటారు ఇప్పుడు పూజలు. కాబట్టి అంతటి మహానుభావుడు ఆవిడ ఏం అడిగితే పెద్ద నవ్వునది అన్నారు, ఆడవారితో కాళ్ళెలా కలిగించుకుంటానమ్మా, సన్యాసాశ్రమంలో ఉంది కుదరదు. ఆవిడ విడిపోయి అప్పటికే ఆవిడకి 18 ఏళ్ళు అనుకుంటుంది. ఆవిడికి తర్వాతి కాలంలో 65 ఏళ్ళు వచ్చి ఆ తర్వాత ఆవిడ ఎప్పుడూ పరమాచార్య స్వామిని చూడలేదు. కానీ పాపం ఆవిడ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులోనే ఆమెకి భర్తపోయాడు. హితంతుడై ఆమె అటు తిరిగి ఇటు తిరిగి భగవత్ సేవలో గడిపేద్దాం జీవితం అంతా అని చెప్పి కంచికాన కోట పీఠం నుంచి శ్రీశైలంలో ఉన్న పీఠంలో వేద పండితులకి వేద విద్యార్థులకి అన్నం వండుతూ ఉండిపోయారు. ఇప్పటికీ ఉన్నారు ఆ తల్లి. ఆవిడ 65 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేస్తూ ఉండగా పరమాచార్య స్వామి గారు కంచి శ్రీశైలం వెళ్ళి కామకోట మఠానికి వెళ్ళారు. విధవ ఎదురుగుండా కనబడతాను వెంటనే ఏపిస్తున్నానని వెళ్ళిపోతారు పరమాచార్య స్వామి. ఆయన నిజమో అంత గట్టిగా ఉంటారు, ఆయన అంత జాగ్రత్తగా పాటిస్తారు, అందుకని ఎదురు పెరగడానికి లేదు. ఆవిడ స్తంభం చాటు నుంచి చూస్తున్నారు పరమాచార్య స్వామి గారు. ఆయన భిక్ష చేసి వచ్చి కూర్చున్నారు. కూర్చుని అకస్మాత్తుగా తలపెట్టి ఆవిడ మీద రమ్మనిందన్న ఆవిడ అడిగిపోయింది. అయ్య బాబోయ్ ఏంటి నేను చూస్తున్నాను చూసేశారా, నేను నమ్మి రమ్మన్నారు దోషం వచ్చింది. భయపడుతూ వెళ్ళింది ఆవిడ. ఆయన కాలు మీద కాలేసి కూర్చుని అమ్మా భిక్ష చేసేటప్పుడు ఎలా ఉండిపోయిందో పాదం మీద నెట్టుకుండిపోయింది, కసిన నీళ్లు తెచ్చిపోయి చెంబుతో అన్నారు. అంటే ఆవిడ చెంబుతో నీళ్లు తెచ్చి ఎత్తి ఇలా పోసింది ఆ మెతుకు కింద పడిపోయింది. జ్ఞాపకం ఉందా, ఒక 50 ఏళ్ల క్రితం నువ్వు నన్ను కాశీలో కాళ్ళు కడుగుతానని అడిగావు, తీరిందా కోరిక అన్నారు. ఆవిడ తెల్లబోయింది. పరమాచార్య అంటే అటువంటి మహానుభావు, ఇప్పటికి సజీవ సాక్ష్యాలండి. కాబట్టి ఎందుకు మనవి చేశానంటే రాఘవనారాయణ శాస్త్రి గారు పరమాచార్య స్వామి గారు కలుసుకున్నారు అంటే అదొక అద్భుతమే. అటువంటి మహాపురుషుడు చిట్ట చివర వారి ప్రాణోత్క్రమణం అయిపోయింది రాఘవనారాయణ శాస్త్రి గారు. అయిపోయాక వారిని చితి మీద పెట్టి అగ్నిహోత్రాన్ని తొలగించారు. ఆయన శరీరం దహింపబడుతున్నప్పుడు స్వయంగా అగ్నిహోత్రుడే ఆయన యొక్క చితి మీద కూర్చున్నాడు. ఆ సాకార రూపంతో కూర్చుని ఆయన శరీరంలోంచి మొదటి జ్వాల తగలగానే బాలాదేవి పైకి లేచింది. ఇప్పటికీ మీరు ఆ ప్రాంతానికి వెళితే చందూరు శాస్త్రి గారు చందూరు శాస్త్రి గారు అంటారు, మనం తరగతులు రాఘవనారాయణ శాస్త్రి గారు అంటాం, కానీ ఆ ఫోటోలు కూడా ఉంటాయి. ఇప్పటికీ అమ్మవారు ఆ చితిమంతలలోంచి ఆయన శరీరంలోంచి పైకి నిర్గమిస్తూ కనపడింది. అటువంటి మహాపురుషుడు బాలామంత్రోపాసనము చేత అంత స్థాయికి వెళ్ళిపోయి అమ్మవారు శరీరంలోకి న్యాసమైపోయింది. అంతటి గొప్ప స్థాయిని పొందారు రాఘవనారాయణ శాస్త్రి గారు. ఇప్పటికీ రాఘవనారాయణ శాస్త్రి గారు అనే సంబోధిస్తారు తప్ప ఇంకొకలా చివర రెండక్షరాలు లేకుండా కూడా ఎవరు ఉచ్చరించారు. అంత గౌరవాన్ని, అంత మర్యాదని, అంతటి ఉపాసనా బలాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఆయన గురించి వింటూ ఉంటే అసలు ఆయన లీలలో ఆయనకి అమ్మవారు కలిపిన తీరు వింటూ ఉంటే తెల్లబోతాం మనం. బాలా ఉపాసన అంటే బాలామంత్రము అంటే అంత గొప్పది. బాలని పూజ చేస్తే, అనగా కుమారి పూజ చేస్తే శారదా నవరాత్రులలో పరదేవత అంత ప్రసన్నురాలవుతుంది. కానీ సువాసిని పూజ చేయించినంత తీరిక కాదు, బాలలు దొరకడం కష్టం. అటువంటి బాలలు దొరకడం, వాళ్ళని తీసుకొచ్చి పూజ చేయించడం కష్టం అవుతూ ఉంటుంది. ఇక్కడ కాదు కానీ ద్రవిడ దేశంలో మీరు చూసి తీరాలి,
వాళ్ళు పెద్ద కోటీశ్వరులు ఐశ్వర్యవంతులు కూడా దేవాలయాలకు వచ్చేస్తారు. పట్టు లంగా కట్టుకుని పట్టు జాకెట్ వేసుకుని చిన్న పిల్లలు గుడికి వస్తే వెంటనే వాళ్ళని ఎత్తుకుని తీసుకెళ్లి కూర్చోపెట్టి వాళ్ళకి పూజ చేసేసి కానుకలు ఇచ్చేసి వెళ్ళిపోతారు. కుమారి పూజ అంటే అంత ఇదిగా చేస్తారు అక్కడ. ఎందుకని అంటే ఆ కుమారి పూజ అంత విశేషాన్ని ఇచ్చేస్తుంది. అసలు సామాన్యమైన పూజ కాదు, అంత గొప్ప అనుగ్రహం, అంత తేలికగా ఏ ఇబ్బంది లేకుండా హాయిగా చేసుకోగలిగినటువంటి పూజ కుమారి పూజ. ఆ తల్లి బాలాత్రిపుర సుందరయ్య, బాలగా అంత శక్తివంతమైన తల్లి. సరే, నేను ఇలా బాలాస్వరూపం గురించి ఎంత చెప్పినా దానికి అంత్యం ఉండదు, కానీ మీతో నేను ఒక్క మాట మనవి చేస్తాను. మనం గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళం, శాస్త్రం చెప్పినటువంటి మర్యాద మనం పాటించవలసి ఉంటుంది. జీవితంలో మనుష్య జన్మ ఎంత దుర్లభమైనదో శంకర భగవత్పాదుల వంటి మహాపురుషులు చెప్తూనే ఉన్నారు. కనీసం శారదా నవరాత్రుల్లో ఒక బాల పూజ, ఒక సువాసిని పూజ చేసుకోకపోతే ఆ దంపతులు ఏదో ఊపి చేసుకున్నట్టు. ఈ సంవత్సరం తెలుసుకున్న వాళ్ళు వచ్చే సంవత్సరం ద్రవ్యలోపము అన్న మాట తెచ్చుకోకూడదు. దాని కొరకు అవసరమైతే ఆర్బీఐనే వేసుకోవాలి. వేసుకుని ఈ జన్మలో మనం తరించడానికి హేతువు జన్మ జన్మాంతరముల ముందు పసుపు కుంకాలతో పిల్లపాపలతో సంతోషంగా ఉండాలి అంటే ఇది మనం చేసి తీరవలసినటువంటి పూజ అన్న భావనతో అందరూ బాల పూజ చెయ్యాలి, అందరూ సువాసిని పూజ చేసుకోవాలి. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి పూజ శారదా నవరాత్రుల ముందు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని వర్షించగలిగినటువంటి పూజ. ఆ తల్లి బాలగా ఉండి అంత అనుగ్రహాన్ని ఇస్తుంది. ఆ తల్లి సుమంగళిగా సువాసినిగా అంటే వివాహానంతరము గృహిణిగా కూడా సువాసినిగా కూడా అంత గొప్ప వైభవాన్ని సువాసిని పూజ ఎందుకు కటాక్షిస్తుంది. అందుకే రెండు రకాలైనటువంటి పూజలు ఆమె పూజ ఎందుకు శారదా నవరాత్రుల్లో అంతర్లీనమై ఉంటాయి. మీరు చమత్కారం చూడండి, పిల్లగా ఉన్నప్పుడు పిల్లతనమే ఆవిడ, సువాసినిగా ఆవిడ గొప్పతనం ఎంత తెలుసా అండి? ఆవిడ మొట్టమొదటి లక్షణమేమి అంటే ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవి పరదేవతకి అని అడిగారు అనుకోండి, అమ్మవారికి చాలా ఇష్టమైంది ఇది అంటే నేను ఏదో రకరకాలు చెప్తాం, ఎర్ర పువ్వు లేదు అంటే కొబ్బరి బొండాలండి ఇలా ఏవో చెప్తాం. ఆవిడకి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏంటో తెలుసా? శివ పూజ, శివనామము, శివస్తోత్రం ఆవిడికి అది ఇష్టం. ఆవిడ మహాపతివ్రత, మహాపతివ్రత అయినటువంటి కారణం చేతనే అంతటి మహారాజ్ఞి అయినా అంతటి వైభవోపేతమైన తల్లి అయినా సమస్త బ్రహ్మాండములు ఆవిడ విభూతి అయినా. అందుకే పార్వతీ కళ్యాణంలో ప్రవణ చెప్తారు, కాశ్యపావత్సారమై ధృత ప్రయాణుషేయ ప్రగలాంబిత కాశ్యప సదో ప్రశ్య త్రికూటాచల శర్మణ నత్రీం. త్రికూటాచల శర్మ యొక్క మునిమనవరాలు పోరాహవ శర్మణ పౌత్రీం, హిమవత్ శర్మణ పుత్రీం, అఖిలాంధకేతి బ్రహ్మాండనాయకీం, చంద్రశేఖర భక్తార్తి భంజనీం, తత్వాతీత స్వరూపిణీం, సకల వేద వేదాంత స్వరూపిణీం, మహాలక్ష్మీ రూపిణీం, పార్వతీనాంనీం కన్యాం అంటారు. ఆవిడ ఈ సమస్త బ్రహ్మాండములు ఆవిడ యొక్క విభూతి. ఆవిడగా ఉంటుంది ఇంత గొప్ప తల్లి ఆమెయే శారద. ఆవిడ ఎంత గొప్ప విద్వత్తునైనా ఇచ్చేయగలదు. ఆవిడ అనుగ్రహం కలగాలంటే ఇక పూర్వం ఎలా ఉండేవాడు అన్నదానితో సంబంధమేమి ఉండదు. అమ్మవారి అనుగ్రహం కలిగిందా మీరు ఊహించలేరు ఆ శక్తిని, మీరు ఊహించలేరు ఆ వైభవాన్ని. అటువంటి పాండితి ప్రకర్ష కాదు, అన్నిటికన్నా గొప్పదేదో తెలుసాను, ఆ అనుష్ఠాన తత్పరతలో అటువంటి ధృతి ఏర్పడుతుంది. ఇక ఎంత పూనిక అంటే ఆయన అల్లుకుపోతాడంటే పరమేశ్వర భక్తి అండి. చిత్త చివరికి
జన్మరాహిత్యము ఇంటికే వెళ్ళిపోతాడు. ఆవిడ శివుని ఎందుకు కలిపేస్తుంది? అంత గొప్ప వైభవం ఉన్న తల్లి ఎన్నడూ కూడా తన స్తోత్రములు తాను ఇష్టపడదు. అందుకే శారద సరస్వతీ దేవి ఆవిడ పక్కన కూర్చొని వీణ వాయిస్తే వాద్యం ఘోషయాని అన్నప్పుడు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రములైనటువంటి ఆ వాద్యములు రెండే, ఒకటి వీణ, రెండు వేణులు. అటువంటి వీణ వాయిస్తున్నప్పుడు ఆ తల్లి ఏం కోరుకుంటుందో తెలుసా? తన మీద కీర్తనలు కోరుకోరు, పరమశివ వైభవాన్ని కోరుకుంటుంది. అందుకే సరస్వతీ దేవి కూడా ఆవిడ మనసెళ్ళి శివుడి గురించిన కీర్తన చేస్తుంది. ఇపంచ్యాగాయం తీవిధమపదానం పశుపతే అంటారు శుక్రభగవత్పాదులు సౌందర్యహరిరావు. వీణ మీద ఎప్పుడు సరస్వతీ దేవి కీర్తన చేసినా పరమశివ వైభవాన్నే కీర్తిస్తుంది. దానికి ఆవిడ పొంగిపోతుంది. మీరు ఒక్క విషయం జాగ్రత్తగా గమనించండి, ఒకే అమ్మవారు పార్వతి, ఆవిడే లక్ష్మి, ఆవిడే సరస్వతి అని నేను పునఃపునః మీతో మనవి చేస్తున్నాను. నిన్నను కూడా నేను మీతో ఆ విషయాన్ని మనవి చేశాను. కానీ ముగ్గురు ఒక్క స్వరూపమైనా ఒక్కతల్లో ముడిగా ఉన్నా లక్ష్మీదేవిగా కాపరం చాలా తేలిక, సరస్వతీదేవిగా కాపరం చాలా తేలిక, పార్వతీదేవిగా కాపరం చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి? సరస్వతీదేవిగా కాపరానికి కష్టమే ఉందండి. హాయిగా సత్యలోకంలో తామర పువ్వులోకి వచ్చి నాలుగు దుఃఖాలతోటి వేదం చెప్పుకుని చిత్రముఖ బ్రహ్మగారికి హాయిగా ఇల్లాలై వీణ వాయిస్తూ సంతోషంగా కలిగట్టి పొట్టబొట్ట కట్టుకుని ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు బ్రహ్మవేత్తలు ఋషులు సభల్లో కూర్చుని ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది, వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆవిడ ఎవరినైనా అనుగ్రహించాలనుకుందా, ఒక్కసారి వాళ్ళని అనుగ్రహించిందంటే తను ఎక్కడ లేని కవిత్వం వచ్చేస్తుంది, ఎక్కడ లేని అనుష్ఠాన శక్తి వచ్చేస్తుంది. లక్ష్మిగా అసలు చెప్పనేక్కర్లేదు. బాలభోగం నుంచి ఏకాంత సేవ వరకు స్వామివారితో కలిసి అనుభవించిన సేవ ఉండదు, అనుభవించిన ఐశ్వర్యం ఉండదు. ఆవిడ్ని పూజించని వాళ్ళు ఉండరు, ఆవిడ దృష్టి కోరుకోని వాళ్ళు ఉండరు. ఎక్కడ చూసినా లక్ష్మీ పూజలే. నారాయణ పూజ ఎవరికి అవసరమో లేదో నేను చెప్పలేను. లక్ష్మీ పూజలకు మాత్రం ప్రతి వాళ్ళు సిద్ధం. కాబట్టి లక్ష్మీదేవిగా కష్టమేముంది, హాయిగా వైకుంఠంలో సంతోషంగా శ్రీ మహావిష్ణువుతో కాలం గడిపేస్తుంది. పార్వతీదేవిగా అలా ఉండదు, అంత తేలిక కాదు. హిమవత్పుత్తి అయి హైమవతి అయి ఆ తల్లి ఇంత గొప్పదై కూడా చిటికిన వేలు పట్టుకుని ఆయన ఎక్కడికి తీసుకెడతాడంటే శ్మశానానికి తీసుకెడతాడు. ఎందుకని అంటే ఆయనే చెప్పుకున్నారు ఒక కాశీఖండంలో శ్రీనాథ మహాకవి రచన చేశాడు. అందులో ఆయన అంటాడు, శివుడు ఏమంటాడంటే ఇప్పుడు పార్వతీదేవితో, పార్వతి సంవసించే మహాశ్మశాన భూములయందు నేనంతా ఇది మహాశ్మశానమయ్యే అని చెప్పారు. కాశీపట్టణంకి సంకల్పం చెప్తే మహాశ్మశానే అని చెప్తారు. ఎందుకో తెలుసా? శివుడు ఉంటారు కాబట్టి. అయితే శివుడు శ్మశానంలో ఉండడం చేతకాని వారే కాదు. అలా ఉండకపోతే ఆ ఉగ్రస్వరూపాలన్నీ వచ్చి లోకంలో పడిపోతాయి. బ్రహ్మగారు అడిగారు, మీరుంటే అందరూ జాగ్రత్త కూర్చుంటారు అయ్యా, మరి మీరు పెద్దవారు, మీరు కూర్చుంటేనే మాట వింటారని మన కోసం కూర్చున్నాడు ఆయన. కాబట్టి అనుశాసన క్రమంలో మహాభారతంలో పార్వతీదేవితో చెప్తారు తను ఎందుకు కూర్చుంటాడు. ఇటువంటి స్వామితో కాపరానికి ఎదురంటే అంత తేలికండి. మాట ఏడు జన్మం కట్టుకుని పిలిచే లోటు వేసుకుని ఉంటాడు, అంత మాత్రం చేత అలాగే ఉంటాడని మీరు అనుకోకండి. ఆయన అందం వేరు, ఆయన స్వరూపం వేరు అసలు. కానీ భృతవీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటే లింగపురాణ శివుడు అంత అందగాడు లోకంలో. అటువంటి పరమశివుడితో కాపరం చేస్తూ నాకన్నా తృప్తిగా ఉండేవాళ్ళు ఎవరుంటారు అంటున్నాడు. ఇది పార్వతీదేవి గొప్పతనము అని నేను చెప్పాను అనుకోండి, మంచి మాటే. కానీ ఆదర్శంగా తీసుకోగలిగిన విషయం అదే. ఏ ఇంటనైనా బిడ్డల మనశ్శాంతి ఎవరి మీద ఆధారపడుతుందో తెలుసా? తల్లిదండ్రుల మీదే ఆధారపడుతుంది. అందుకే దాంపత్యమునందు భర్తకి భార్య, భార్యకి భర్త ఉభయులు శాంతి స్థానములు. పోలిక చేత కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి విషయాన్ని. మీరు నా భార్య పట్ల నాకు ప్రీతి, నా భార్య ఎవరికన్నానో ఏదో విషయంలో అధికురాలు అని మీరు ప్రేమించడం కాదు, నా భార్య ఎవరికన్నానో ఒక విషయంలో తక్కువ అని నేను కొప్పడ్డం కాదు, నా భార్య భార్యగా నాకు సంతోషం అంతే. ఆమెయే నా సంతోష స్థానం, ఆమెయే నా శాంతి స్థానం.
ఆమెని చూడగానే ఆమె దగ్గర కూర్చోగానే నా ఆందోళనలు నా బాధలు నా కష్టాలు ఉపశమించిపోతాయి. అలా నీ మనసు తయారైపోవాలంటే, అలా తయారైపోయిన నాడు ఇంకొక దాంతో నీ సంతోషానికి సంబంధం లేదు. గృహిణీ గృహముచ్చతే, అది పెంకుటిల్ల పాక సౌదమా పాలవాట నీకు అనవసరం. నీ భార్య అక్కడ ఉంది నువ్వు వెళ్ళో అంతే. నీకు ఎక్కడ లేని శాంతి, ఎక్కడ లేని సంతోషం. విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల్లో మనసంబు గురించి దంపతులు మాట్లాడుకోవడం, రాత్రి పడుకోవడం, ఆ విషయాలు చూస్తే మహానుభావుడు ఎంత వైదిక స్పృహతో చేశారా అనిపిస్తుంది. కాబట్టి ఆయనని చూసి ఆవిడ ఆయనుండగా నాకేమిటి అన్నారు. ఇంతకన్నా నాకేం కావాలి, మహానుభావుడు పరమేశ్వరుడు అని అనగలగాలి. నిజంగా ఎక్కడైనా ఏదైనా కించిత్ లోపం ఉందనుకోండి, అది పసిపిల్లవాడి మీద ప్రేమకు కారణమైనట్టు ప్రేమ పెరగడానికి కారణం కావాలి తప్ప ఆ వైక్లభ్యం నువ్వు ఈసరించుకోవడానికి కారణం కాకూడదు. అది భర్తకు పరిమితి అంటే నీ భార్యకి ఏదో ఒక చిన్న లోపం ఉంది, ఒక విషయంలో ఇబ్బంది ఉంది, ఆవిడేదో బాగా పూర్వం చేసి పెట్టలేదు. మా ఆవిడ ఇలా కూరచేయలేదంటే మీ లేచి మాట మాట్లాడకూడదు ఇంకో ఇంటికి. నువ్వు రహస్యంగా నీ ఇంత చెప్పుకోవాలి, నువ్వు నేర్చుకోవాలి చాలనుకో, నీ చేతి పచ్చడి వెతుకుడు చాలు మాట, కానీ కూర నేర్చుకో సంతోషంగా ఉంటుంది, నీ చేతితో చేస్తే ఇంత రుచిగా ఉంటుంది అనాలి. అంతేకాని నీ భార్యకి కూర రాకపోతే పక్కింటికి వెళ్ళి కూర తిని నా ఆవిడికి ఇలా రాదనకూడదు. ఆమె నీకు శాంతిస్థానము కావాలి, ఆయన నీకు శాంతి స్థానము కావాలి, అంతే. అదే దాంపత్యం అంటే. అంతేకాని అసలు వాళ్ళిద్దరూ ఎక్కడుంటారో అక్కడ కొరతన్న మాట ఉండకూడదు. మాటిది లేదు అన్న మాట లేదు, ఎందుకంటే అన్ని ఆయనగా ఉన్నాడు. ఆవిడ తృప్తి పొందిపోతుంది, ఆవిడ ఉండగా నాకు ఇంకేం కావాలి. ఆయన తృప్తి పొందుతున్నాడు. సీతారాముడు చూడండి, 14 ఏళ్ళు అరణ్యంలో తిరిగారు. దాంపత్యం అంటే ఇదంతా చూపించడానికి వచ్చింది సీతారాముల అవతారం. ఏమున్నాయి వాళ్ళిద్దరికి, పుట్టినప్పటి నుంచి దరిద్రులేం కారుగా. ఒకరు వయోవిద్య, ఒకరు దశరథ మహారాజు గారి యొక్క పెద్ద కుమారుడు, పుత్రకామిష్టి చేస్తే పుట్టినవాడు. అరణ్యంలో ఇద్దరు ఉండగా సంతోషంగా ఉన్నారు రాముడు ఏడవల. సీత విడితేనే ఏడిచాడు, రాముడు లేకపోతేనే ఆవిడ ఏడిచింది. సీతారాములిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఏది లేదని ఏడవలేదు, అది దాంపత్యం అంటే. నీ జీవితంలో ఏడవలు చెప్తే నీకు భార్య లేని అడిగి నా భార్య వెళ్ళిపోయిందని లేదండి. ఆవిడున్న నాళ్ళు నువ్వు ఏడవలసిన అవసరం లేదు, నువ్వున్న నాళ్ళు ఆవిడ ఏడవలసిన అవసరం కలగకూడదు. అంత తృప్తి పొందగలిగితే నువ్వు అలవాటు చేసుకోవాలి తృప్తి అన్నది. నీ అలవాటు నువ్వు చేసుకోలేకపోతే నీకు ఏది తీసుకొచ్చిచ్చినా నువ్వు తృప్తి పొందలే. తృప్తి మనోజనితము, మనసులోంచి ఉద్భవిస్తుంది. అంతేగాని ఆయనకి ఇది లేదండి, ఆయనకి పూజ రాదండి, ఆయన సంధ్యావందనం చేయడండి, ఆయన లేకపోతే ఏదో ఓ హోమం చేయడం రాదండి, ఎన్నడూ మాట్లాడకూడదు భార్య. ఆయనకేముందో దాన్ని చూసుకుని మిర్చిపోవాలి ఈశ్వరుడు. అలాగే భార్య ఏంటో దానికి మాట ఉందండి, అది చెప్పడానికే నువ్వు వస్తాయి. భార్య మీద 10 మందిలోకి వచ్చి నేరం చెప్పినటువంటి పురుషుడు కన్న హీనుడు లోకంలో ఇంకొకడు లేడు. నీ భార్యని నువ్వు ఉద్ధరించుకోవాలి. నీ భార్య ఎందు ఏదైనా దోషం ఉంటే నువ్వు భరించేయాలి, అంతే. తప్పించి వేరొకరిలో చెప్పుకోవడం సిగ్గు చేయదు, నువ్వు భరించాలి అంతే. అది షాక్ అబ్జార్బర్ లాంటి వాడు భర్త అంతే. కారు పెడితే ఇంత గోతులో పడింది, షాక్ అబ్జార్బర్ ఇస్ మెంట్ ఫర్ దట్, ఇట్ అబ్జార్బ్స్ ది షాక్, దట్స్ ఇట్. అంతేగాని ఎంత ఇబ్బందిగా ఉందో ఎంత ఇబ్బందిగా ఉందో అంటుందా అనదు. ఆ ఎత్తు పల్లములలో వచ్చేటటువంటి ఉత్థాన పతనముల చేత కలిగినటువంటి వైక్లభ్య వ్యగ్రతని భర్త పొంది ఆమెను సుఖస్థానమునందు కూర్చోబెట్టగలగాలి, శాంతి స్థానమునందు కూర్చోబెట్టాలి. అలా ఉన్నవారెవరో అది దాంపత్యం. తృప్తి దాంపత్యము నందు రావాలి, అంత సంతోషంగా ఉండాలి తప్ప వృందులతో ఒకరి ఎందు ఒకరి లోపం వెతుక్కునేటటువంటి స్వభావం ఉన్నవాళ్ళు ఎలా దంపతులు కాగలరు. బతికున్న నాళ్ళు 70 ఏళ్ళు రానివ్వండి, 80 ఏళ్ళు రానివ్వండి, ఆవిడకి ఆయన ఎందు లోపం కనబడుతుంటుంది, ఆయనకి ఆవిడ ఎందు లోపం కనబడుతుంది. 80 ఏళ్ళు ఒంటికి వచ్చిన తర్వాత మనవడి దగ్గరికి వెళ్ళి మీ నాన్నమ్మ ఎప్పుడు ఇచ్చారా అని చెప్పడానికి నీ బతుకు, మీ నాయనమ్మే రా నా భిన్నతకి కారణం అని చెప్పగలగాలి వాడు మగాడు. మీ తాతగారు నా ఐశ్వర్యం రా అని చెప్పాలి మా అమ్మగారు, ఆవిడ ధన్యవాదం.
అది దాంపత్యం. పార్వతీ పరమేశ్వర దాంపత్యం అంటే అది. ఆవిడ ఎంత గొప్పదైనా ఆవిడ్ని పొగడక్కర్లేదు. శివ అంటే చాలా ఆవిడ పొందుకోదు. ఇది చెప్పడానికే శంకరాచార్యుల వారు సౌందర్యలహరి అమ్మవారి పరంగా చేసిన అమ్మవారి పేరుతో మొదలు పెట్టలేదు. శివ శక్తి ఆయుక్తో అంటే శివ అన్నారు. శివ అని మొదలెట్టారు కాబట్టి వెళ్ళిపోయింది అంటే సౌందర్యలహరి. శివ అని మొదలుపెట్టుకుంటుంటే అక్కడ ఆగిపోయింది. ఎలా చాలా మంది తెలిసి తెలియక మేము అమ్మవారిని పూజ చేస్తామని అయ్యవారిని తక్కువ చేయడం, అయ్యవారి భక్తులమైన అమ్మవారిని తక్కువ చేయడం అదో పనికి మాలిన వ్యవస్థ. శంకరులంతటి వారు కళాభ్యాం తిరుగాలంకృత శిశు కళాభ్యాం నిగతపత్ఫలాభ్యాం భక్తేశు ప్రకటిత ఫలాభ్యాం భవతమే శివాభ్యాం అష్టోక త్రిభుమల శివాభ్యాం హృది పునర్ఫలాభ్యాం ఆనంద స్ఫురవరుభవాభ్యాం వచ్చేయం అన్నారు. ఉందరులు ఒకరి తపస్సుకు ఒకరు ఫలము అన్నారు తప్ప ఇంకొక మాట శంకరులు ప్రయోగించలేదు. అది పార్వతీ పరమేశ్వరుల యొక్క దాంపత్యం, అది సీతారాముల యొక్క దాంపత్యం. అందుకే ఆవిడ ఎక్కడ శక్తి స్వరూపం భార్యాస్వరూపంగా తిరగనివ్వండి పరమేశ్వరుడితో ఎప్పుడూ ఇదే చెప్తుంది ఆవిడ. సీతమ్మగా రాముడితో వెళుతున్నప్పుడు ఒక్క మాట అంది, అడివి కష్టం ముళ్ళు ఉంటాయి పులిలు ఉంటాయి ఈగలు ఉంటాయి పురుగులు ఉంటాయంటే నా తంత్రి వజ్రతే మీనా నా చక్రో వక్తతే రవహ నాపతే సుఖమే జయత ఇత్యాదరు శతాత్మజ అంది. రామ అలా అంటారేంటి, వీణ తీగ పెనగుతుంది గోపి దెబ్బలకి, వీణ తీగ మోగుతోంది అంటారు, వీణ మోగుతోంది అంటారు. రథం పెడుతున్నప్పుడు రథచక్రం గోపులలో పడుతుంది, ముళ్ళలో పడుతుంది, మట్టి మీద పడుతుంది, అశుద్ధం మీదలో పడుతుంది. ఒక్కొక్కసారి రథచక్రాలు పెడుతున్నాయండ్రో రథం పెడుతోంది అంటారు. భక్త ఎంతో కష్టపడి అశిధారావ్రతంగా తన యొక్క శీలాన్ని నిలబెట్టుకుని ఎంతో గొప్ప అనుష్ఠాన తత్పరుడై లోకమునందు కీర్తి సంపాదించుకుంటే ఆయనతో కలిసి అనుగమించి నడిచినటువంటి భార్య పాదములకు కూడా అంతే నమస్కారం చేస్తారు. అత్తారింటికి వెళ్తున్నానంటారు కానీ అల్లుడు మామగారింటికి వెళ్తున్నానండి మా అత్తారు పెట్టారంటాడు. అత్తగారి ఇల్లు అంటే ఇల్లాలు కదండి, మరి ఐశ్వర్యం అంతా ఆవిడే. కాబట్టి వీణ తీగ లాంటి వాడివి నువ్వు, వీణ లాంటి దాన్ని నేను, కష్టం నీది సుఖం నాది రామ. తెల్లవారి నిద్రలేచి హంసతూలికాకల్పం నుంచి నేను కాలు కింద పెడుతున్నప్పుడు తమ అరిచేతులు తెచ్చి కింద పెట్టి అరిచేతులలో కాళ్ళు వేయించుకుని నడిపించగలిగినటువంటి నూర్గురు కుమారులు నాకు కలిగినప్పటికీ నూర్గురు ఉత్తమమైన కుమారుల వలన కలిగేటటువంటి సుఖం కన్నా భర్తవైన నీల వలనే నాకు సుఖం. నువ్వు ఎక్కడున్నావో అది అయోధ్య, నువ్వు లేనిది నాకు అయోధ్య కాదు అడవి. ఇది దాంపత్యం అంటే నువ్వు ఎక్కడున్నావు కాదు, ఎక్కడున్నా నీ మనసులో ఆవిడ ఒక్కటే. ఆ స్థానమునందు ఆవిడ తప్ప ఇంకొక వేరు. ఆవిడ ఎందే నీ కామము, ఆవిడ వలననే నీకు సుఖము, ఆవిడ వలననే నీకు శాంతి. అందులో నీ బిడ్డకి ఒక లోపం ఉంది, తల్లికి ఎవరి మీద ప్రేమ ఉంటుంది. నలుగురు కొడుకులుంటే ముగ్గురు బలవంతులు, ఒకడు బలహీనుడు. తల్లి ఎప్పుడు ఎవరి గురించి నోములు వ్రతాలు చేస్తుంది, వాళ్ళ ముగ్గురు పర్వాలేదు కానండి వీడే, వీడి గురించే మా బెంగంత అని ఓ మాట అంటారు. మా తర్వాత ఎవరు వీడిని చూసేదంటారు. ఏమి ప్రేమ ఉన్న చోట ప్రేమ లోపము చేత ఎక్కువైతే నీ భార్య ఉంది చిన్నో చిటకో లోపం ఉంటే అది నీ ప్రేమ పెరగడానికి కారణం కావాలా, అది ఎత్తి చూపించడానికి కారణం అవ్వాలా? నీవు భర్తృస్థానమునందు కూర్చోవడానికి అర్హుడవు అనడానికి అర్థం ఏంటంటే నీ ప్రేమ పొంగి దాన్ని కప్పగలగాలి. పతి పూజి చుదుతాంచారి శ్రీ మహాలక్ష్మీయత కంగారాలకే మరిదు కాముని కలియత పక్షజనాలకే మరుదు సోముని తోడుకువత సంతు కలలకే మరుదు కోమలాంగి ఈ కూడి చుడుతమాంచారి కలశాభి కూతురత గంభీరాలకే మరుదు కలపలోకమాతయత
ಎದುರಿಯೇ ಮರುದು ಜಲಜನಿವಾಸಿನಿಯ ಸಲ್ಲದನೇ ಮರಿದು ಒಲಗಿ ನೀರ ಈ ತೂರಿ ಕುಂಡಿತನಾಂಚಿ ಅಮರವಂದಿತಯತ ಸತ್ಯೇ ಮಹಿಮಯೇ ಮರುದು ಅಮೃತ ಮುಕ್ತ ಮತ ಆನಂದಾಲಕೇ.